దేవుని స్తోత్రం, హల్లెలూయా. బిడ్డలారా, ధ్యానం చేసిన వాక్య భాగాల నుంచి ఈరోజు మనము మొట్టమొదటిగా మొదటి వాక్యం చదువుకుందాం. ఒకసారి, దేవుడు తన బిడ్డల పట్ల చేసిన మేలు, దేవుడు తన బిడ్డల పట్ల చేసిన అద్భుత కార్యములు ఎవరికి ఎవరికి చెప్పారంట? వారి పితరులు పుట్టిన పిల్లలకి చెప్పారట. హల్లెలూయా. ప్రియ బిడ్డలారా, రాయబడిన వాక్యత ఏం చెప్తుందంటే, దేవుడు మన పట్ల చేసిన కార్యములు మనతో ఆగిపోవటము కాకుండా, దేవుడు మన పట్ల చేసిన ప్రతి కార్యము తరతరాలకు వాటిని వివరించే వారంగా మనము ఉండాలి. మనము మన పట్ల చేసినటువంటి దేవుని కార్యాలు మనము విని మనం అనుభవించి ఉన్నాము. దేవుడు ఎట్లాంటి వాడు, దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడు మన అందరికీ బాగా తెలుసు. దేవుడు మన పట్ల చేసిన కార్యాలంట ఇక మనతో ఆగిపోకుండా అవి ఏం చేయాలంట? మన తరానికి వివరించాలంట. కనుక బిడ్డారా, మన పూర్వకాలంలో మరి గడిచిన దినాల్లో అయితే తాతల మామలు కూర్చొని మనమల్ని మనవరం ఒళ్ళో వేసి కూర్చొని కనుక ఏవేవో కథలు చెప్పేవాడు. అలా కాకపోతే వాళ్ళ రోజుల్లో వారు పడిన బాధల గురించి వారికి వివరించేవాడు. మేము ఇన్ని బాధలు పడ్డాం, కరెంటు లేదు, నీళ్లు లేవు, దారిలో బండ్లు లేవు, వాహనాలు లేవు, నడిచెళ్లే వాళ్ళం, అక్కడ కూర్చునే వాళ్ళం, ఆ నీళ్లు తాగేవాళ్ళం, ఈ నీళ్లు తాగేమని కనుక వారి గట్టి జన్మలో ఉన్నటువంటి విషయాలు మనకి మన తాత మామలు చాలా చెప్పే ఉంటాడు. అంటే ఒక తరం ఉంది, ఆ తరం వరకే తప్ప ఇక రాబోయే తరాల్లో కానీ జరిగిపోయిన సంగతి గురించి మాట్లాడావు బాగానుంది, రాబోయే రోజుల్లో ఇప్పుడు నువ్వు ప్రభువుని ఎరిగినావు గనక ఆ జరిగిపోయిన దినాల గురించి మాట్లాడడం కంటే నువ్వు ప్రభువుని విశ్వసించిన తరువాత దేవుడు నీ పట్ల చేసిన కార్యాలు ఏమని ఉంటే, ఇంతకాలం నీ భక్తి జీవితంలో దేవుడిలో ఉన్నటువంటి గొప్పతనము నువ్వేదైనా కనిపెడితే, కనిపెట్టారా లేదు నాకేమీ తెలియదు, మీరు కనిపెట్టారు లేదు, నువ్వు నమ్మిన దేవుడు ఎట్లాంటి వాడో, నీవు నమ్మిన దేవుడు ఏ హృదయముతో కలిగిన వాడో, నీవు నమ్మిన దేవుడు ఎలాంటి ప్రార్థన ఆలకిస్తాడో, నీవు నమ్మిన దేవుడు నీ కొరకు ఏదైనా చేశాడో లేదో ఎవరికి తెలిసేది? అనుభవిస్తే తెలుసుంటది. ఒకవేళ అది నువ్వు గ్రహించని బిడ్డవైంటే, దేవుడు చేసిన అద్భుతాలు నువ్వు ఆలోచించని బిడ్డవైంటే, దేవుడు మాట గ్రహించని బిడ్డవైంటే గనక నీవు ఖచ్చితంగా దేవుడు అంటే ఏంటో ఒక అర్థం నీకు వచ్చేసి ఉంటుంది. ఈ పాటికి నీవు నీ బిడ్డలకి నీ సంతతికి ఏం చెప్పాలంటే, ఆ మహాదేవుడు గురించిన కార్యాలను నువ్వు వివరించాలట. హల్లెలూయా. ఈ రోజులు బిడ్డలు స్కూల్కి వెళ్ళి వస్తే అమ్మా నాన్న ఇంటికాడ హోంవర్క్ చేయించడానికి టైం సరిపోతుంది. కాలేజీకి వచ్చి వెళ్ళొచ్చిన పిల్లలు, స్కూల్కి వెళ్ళొచ్చిన పిల్లలు వారు పుస్తకాలు రాసుకోవడానికి టైం సరిపోతుంది. ఇక తాత మామతో గడిపేది అక్కడ ఏదైనా కాస్త సమయం దొరికిందంటే ఫోన్లు ముందు వేసి కూర్చుంటారు, లేదా టీవీలు ముందు వేసి కూర్చుంటారు. ఇంతకు మించిన సమయం ఎవరికి లేనే. కానీ బిడ్డలారా, మరి నువ్వు నమ్మిన దేవుడి గురించి నీ బిడ్డలకు ఎలా తెలుస్తుంది? నీ తరానికి, నీ రాబోయేటువంటి నీ బిడ్డలు కూడా క్షేమంగా ఉండాలి, ప్రభు ఇచ్చే రక్షణ పొందాలి, వారి పరలోక రాజ్యానికి చేర్చబడాలనంటే మరి వారికి కూడా ప్రభువుని గురించి తెలియాలి కదా. అందుకనే దేవుడు ఇచ్చిన ఆజ్ఞల్లో ఏమని రాశాడంటే, నీ ఇంటి ద్వారబంధముల మీద దేవుని మాటలు రాయవలేను. ఎలా రాయాలంటే బిడ్డలారా, పరిగెట్టుకుంటా వెళ్ళేవాడు కూడా చూసి చదవాలంట, అంత స్పష్టంగా రాయాలంట. నడుస్తూ వెళుతూనే కొన్ని మాటలు మనం చదవలేం, కానీ పరిగెట్టుకుంటే వెళ్ళేవాడు కూడా నీ ఇంటి గోడల మీద రాసిన వాటి చదివేలా ఉండాలంట. ఎందుకని, ఒకవేళ ఎవరికైనా ఆపద వస్తే వాడు ఆపదను బట్టి చావడానికి పరిగెడతాడు అనుకుందాం, చావడానికి పరిగెడతాడు అనుకుందాం, ఆ చావడానికి పరిగెడుతున్న వాడికి హఠాత్తుగా నీ గోడ మీద ఉన్న అక్షరాలు వాడికి ఏమవ్వాలా? కనబడితే ఒకవేళ అది దేవుని వాక్యం నువ్వు రాసి ఉంటే గనక ఆ వాక్యము చదవగానే దేవుడు వాడితో మాట్లాడతాడు కదా. ఆ రోజు నువ్వు ఏదో లోన పని చేసుకుంటున్నావు, చెవడం పరిగెడుతున్నాడు, నీకేం తెలుసు, చూడమే కాపలా కాస్త కూర్చుంటామో ఎవడని పరిగెడతాడని, నీవేదో పనిలో ఉంటా ఆ సమయంలో ఎవడన్నా పరిగెడుతూ పోతాడు మరణాన్ని ఎదుర్కొంటా, ఖచ్చితంగా నీ గోడ మీద రాయబడిన వాక్యాలు కానీ వాడు కనబడితే, వాడు చదివితే ఖచ్చితంగా ఆ వాక్యం వాడితో మాట్లాడితే ఆ ప్రాణము మరణానికి చెందకుండా జీవంలోనికి వెళ్ళే అవకాశం ఉంది కదా. అందుకని దేవుడు ఏమన్నాడంటే, నీ ఇంటి ద్వారబంధం అనేది ఏం పెట్టండి? దేవుడి వాక్యాన్ని పెట్టండి. నీ ఇంటి బయట దేవుడు వాక్యం బోడి పెట్టండి, నీ ఇంటి లోపల వాక్యం అనే బోడి పెట్టండి, నీ గుమ్మానికి దేవుడు వాక్యాన్ని తగిలించండి. హల్లెలూయా. ఉందా మీ ఇంటికి బయట వాక్యం కనపడుతుందా? వాక్యములు రాయబడిన మాట, దేవా పూర్వకాలం మా పితరుల దినములో నువ్వు చేసిన దాని గురించి మేము చెవులారి విని ఉన్నాము, మా పితరులు దాన్ని మాకు తెలియజేసిరి. హల్లెలూయా. వారు తాత ముత్తాతలంట, ఈ ధ్యానం రాసిన వారు కూడా ఎవరు? కౌరవ కుమారులే. ఆ కౌరవ కుమారులు మనతో మాట్లాడుతూ, మా తాత ముత్తాతలు మాకు నేర్పించారయ్యా. ఆ వంశం వారు ఎవరో వాళ్ళకి నేర్పించారు. ఆ మాటలు పట్టుకుని దేవుడి దగ్గర ధ్యానం చేస్తూ ఆ ధ్యానాల గురించి మనకి ఏం చెబుతున్నారంటే, మీ పితరులారా పెద్దలారా, మీ బిడ్డలకి ఏం నేర్పించండి? దేవుని వాక్యాన్ని నేర్పించండి. సమయం వీలు చేసుకోండి. మీకు సమయం లేకపోయినా
మీ బిడ్డల సమయంలో వీలు చేసుకుని నేర్పించండి. దినమెల్లా మేము దేవుని అతిశయపడుచున్నాము, నీ నామాన్ని బట్టి మేము నిత్యం కృతజ్ఞతలు చెల్లించున్నాము. హల్లెలూయ. దినమెల్లా మేము దేవుని అతిశయపడుతున్నాము. కానీ దేవుని బట్టి వారు ఎలా ఆనందపడుతున్నారంట, చాలా అతిశయపడుతున్నారు, గర్వపడుతున్నారంట. దేవుని బట్టి ఇంటిని బట్టి గర్వం ఉంది, అందాన్ని బట్టి గర్వం ఉంది, ఏమంటే కనుక బండిని బట్టి గర్వం, కారుని బట్టి గర్వం, ఆ కనుక తెలివిని బట్టి, డబ్బుని బట్టి, బంధువుని బట్టి, ఈ లోక ఆస్తిని బట్టి, ధనాన్ని బట్టి, బంగారం అన్నింటిని బట్టి గర్వమే, అన్నింటిని బట్టి కూడా. అయితే కౌరవ కుమారులు ఏమంటారు, మేము దేని బట్టి గర్వపడుతున్నాము, మా దేవుని బట్టి మేము అతిశయపడతాం. ఎలా వచ్చింది నీకు అతిశయం అంటే, దేవుడు చేసిన కార్యాలు వారి పితరులు వారికి ఎవరికి చెప్పారో, మన దేవుడు ఇలాంటి వాడు నాయన, దిగులిచ్చందగా ఇలాంటి పరిస్థితులు, ఎలాంటి పరిస్థితులు ఉన్నా దేవుడిని విడిపిస్తాడు. దేవుడి గురించి వారు చెప్పినప్పుడు వారి దేవుడు మాటలు మీరు ఏం చేశారంటే, మాకు ఇంత గొప్ప దేవుడు ఉన్నాడు అని గర్వంతో నడుస్తూ మొదలు పెట్టారు. హల్లెలూయా. దేవుని బట్టి గర్వపడచ్చు, ఏమి నష్టం లేదు. ఎవరి బట్టి? ఎవరిని బట్టి? దేవుని బట్టి గర్వపడచ్చు, నష్టం లేదు. కానీ బంగారం బట్టి నాకు గర్వపడ్డా, బంగారం నిలబడతా జాగ్రత్త. డబ్బులు బట్టి గర్వపడితే డబ్బులకి చిమ్మట కొట్టేస్తే, అడిగి చెదలు పడి తినేస్తే, ఏ చెప్పు హాస్పిటల్ కట్టించదు, జాగ్రత్తగా ఉండేది. బలాన్ని బట్టి గర్వపడితే బలం ఉడిగిపోతుంది, అందాన్ని బట్టి గర్వపడితే అంతా వికారమా వికారమైపోతుంది. అంటే బంధువులు బట్టి గర్వపడితే, ఆస్తిని బట్టి గర్వపడితే అన్ని నీకు దూరంగా జరుగుతాయి. దేవుడు అంటాడు, దీన్ని బట్టి గర్వపడ్డావా, అయితే ఇంటి దూరంగా పెడతా, నీవేం గర్వపడతా చూస్తానంటాడు. కనుక మనం దేనిని బట్టి గర్వపడదు, దేవుడిని బట్టి మాత్రమే. నాకు దేవుడు ఉన్నాడు మాకు చాలు అని మాట్లాడు, దేవుడు సంతోషపడిపోతాడు బిడ్డలారా. అలాంటి మాట ఎవరి నోట ఉండాలట, ఆయన బిడ్డల నోట ఉండాలి. హల్లెలూయా. నీ అతిశయము దేవుడు ఉన్నాడు అని. ఎగ్జామ్ రాస్తున్నా మంచి మార్కుల కోసం, నీ తెలివి మీద, నీ బలం మీద ఆధారపడి మేము నమ్మిన దేవుడు మాకు సహాయకుడు ఉన్నాడు. ఆయన తప్పకుండా మమ్మల్ని సిగ్గుపరచనే. మన చదివిన దాన్ని బట్టి కానీ, మన జ్ఞానాన్ని బట్టి దేవుడు ఎవడు, ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారి నిమిత్తం ఆయన దాచించింది మీరు ఎంతో గొప్పది. హల్లెలూయా. ఆయన కృప కొరకు కనిపెడుతున్నావా? ప్రతి పనిలో ఆయన కృపను కదకండి. అయ్యా ఈ పని చేసుకుంటాను, ఈ పనిలో దీవెని మీరే ఇవ్వాలి. అయ్యా ఈ పనికి వెళుతున్నా, ఈ పనిలో సఫలత మీరే ఇవ్వాలి. అయ్యా ఈ చోట్ల ఉన్న నిలబడ్డా, ఈ చోట్ల జయము మీరే. నా పరిస్థితి ఇది ప్రభువా, నా పరిస్థితుల జయము నాకు మీరే. ఎవరి కృప కొరకు? ఆయన కృప కనిపెట్టుకోవని వారి నిమిత్తము దేవుడు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దేవుడు దాచిపెట్టాడు మేలు, ఆయన కృప కొరకు వెతుకుతున్నామేమోనని బిడ్డ, వెతకగలిగితే దీవెన నీది. హల్లెలూయా. అయితే ఆ వాక్య చదువు ఏముండే, మేము నీ నామాన్ని బట్టి నిత్యం కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. హల్లెలూయా. మొదటి మాట మేము నిన్ను బట్టి అతిశయపడుతున్నాము, రెండవ మాట నిన్ను బట్టి మేము కృతజ్ఞత సుఖులు. హల్లెలూయా. నిలబడి పాటలు పడ్డారు, దేన్ని బట్టి పాటలు పడ్డారు? అబ్బా మీకు దేవుడు ఏ మేలు చేయాల, దేవుడు మీకు ఏ గొప్ప కార్యం చేయాల. నిలబడి పాట పాడగలరా దేవుడి గురించి? పాట పాడటం అనంటే దేవుడిని ఘనపరచడం. దేవుడు మీకు ఏ మేలు చేయగలడు, దేవుడి గురించి పాట పాడి గణపరచగలరా? దేవుడు ఏదైనా మేలు చేస్తేనే, అయ్యా నాకు దేవుడు అయితే మేలు చేశాడు కాబట్టి అని ప్రభుని మనం ఏం చేస్తాము? గణపరుస్తాం.